మనం ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు తెలియాల్సింది చాలా ఉంది అని వెంటనే చెబుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా మన మైండ్ ఎందుకు పాజిటివ్గా కంటే నెగిటివ్గా ఆలోచిస్తుంది? అసలు మైండ్ అండ్ బ్రెయిన్కి డిఫరెన్స్ ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ఫ్యాక్ట్స్ గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో పూర్తిగా అయ్యేసరికి ఫ్యాక్ట్ నెంబర్ 1, యువర్ మైండ్ కెన్ చేంజ్ ద అన్చేంజబుల్. విల్డ్ మెంటల్ యాక్టివిటీ కెన్ క్లియర్లీ అండ్ సిస్టమేటికల్లీ ఆల్టర్ బ్రెయిన్ ఫంక్షన్. మొక్కై వంగనది మానై వంగున అనే ఒక సామెత ఉంది. అంటే చిన్నప్పుడు ఒకరిని మార్చగలం కానీ పెద్దయ్యాక అతన్ని మార్చడం కష్టమని చిన్న చిన్న పిల్లలకు ఏదైనా నేర్చుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి చెప్పినా వింటారు. కానీ పెద్దవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న బిలీవ్ సిస్టంలో ఉండిపోతారు. ఒకవేళ మారాలి అనుకున్నా కూడా అది చాలా కష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే మనం మారాలమే, ఇంత వయసు వచ్చింది ఇంకేం మారుతాము ఇలా అనుకుంటున్నారు. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే మనం బలంగా అనుకుంటే మన మైండ్ మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనలో పాతకపోయిన ఎలాంటి భయాలనైనా ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్నైనా చెడు ఆలోచనలైనా తీసి పడే వస్తుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎన్నో చెయ్యలేను అనుకోని పనులని చేసి చాలా ఈజీగా ఉంటుంది అని అంటున్న రోజులు చాలానే ఉన్నాయి. అంటే మన మైండ్ మమ్మల్ని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక్కసారి మన బ్రెయిన్ చెయ్యలేము అని డౌట్ ఉన్న దానిని పాజిటివ్గా చేయగలం అని మనకి నిరూపిస్తుంది. అయితే మైండ్ మమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. అది ఎలా అంటే మీ లైఫ్లో ఏదైతే మార్చాలి అనుకుంటారో అది ఏంటో ముందు తెలుసుకోండి. అలా మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనని పాజిటివ్ ఆలోచనలతో రీప్లేస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, డిఫరెన్సెస్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెయిన్. ద బ్రెయిన్ ఈజ్ ద ఫిజికల్ సబ్స్టాన్సెస్ అండ్ ద మైండ్ ఈజ్ ద కాన్షియస్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ ఫైరింగ్ న్యూరాన్స్. బ్రెయిన్ అనేది మన బాడీలో ఉన్న ఒక పార్ట్. ఆ బ్రెయిన్ అనేది ఎప్పుడైతే పనిచేస్తుందో దాని మైండ్ అని అంటారు. అంటే మన మైండ్ అనేది బ్రెయిన్ కన్నా ఎన్నో రేట్లు గొప్పది. బ్రెయిన్ కంట్రోల్లో మైండ్ ఉండదు, మైండ్ కంట్రోల్లోనే బ్రెయిన్ ఉంటుంది. ఆ మైండ్ కంట్రోల్లోనే మన కూడా ఉంటాం. కాబట్టి మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్లకు మీకు చెప్పిందే నిజమని అనుకోకండి. మీరు కూడా కొంచెం ఆలోచించండి. మైండ్ని ఎప్పుడైతే పరిగెత్తిస్తూనే ఉండాలి, మీ మైండ్కి ఎప్పుడైతే పని చెబుతూనే ఉండాలి, మీ మైండ్ ఎప్పుడు క్యూరియస్గానే ఉండాలి, అప్పుడే మీ మైండ్ మీ బ్రెయిన్ని డామినేట్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, యువర్ మైండ్ డజన్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ అండ్ ఇమాజినేషన్. మన సబ్కాన్షియస్ మైండ్ మరియు కాన్షియస్ మైండ్ మమ్మల్ని నడిపిస్తుంది. మన సబ్కాన్షియస్ ఏది రియల్ ఏది ఇమాజినరీ అనేది అర్థం చేసుకోలేదు మరియు తెలియలేదు. కొన్ని రీసెర్చ్లు ఏమి చెబుతున్నాయంటే మనిషి కదలకుండా ఒకే చోట కూర్చొని తాను ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు ఊహించుకుంటే తాను వెయిట్ లాస్ అవుతాడని, జిమ్లో వర్కౌట్ చేసిన సేమ్ రిజల్ట్ మీరు ఇమాజిన్ చేసుకుంటే కూడా వస్తుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యు వాంట్ టు డ్రీమ్ బిగ్ యు హ్యావ్ టు డ్రీమ్ ఇన్ గ్రేట్ డీటైల్. మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది మీకు దక్కాలని అంటే అది దక్కినట్లు చాలా డీటెయిల్డ్గా ఊహించుకోవాలి, అప్పుడే మీరు అది చెయ్యగలుగుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4,
యువర్ మైండ్ డజంట్ నో వాట్ ఈజ్ బెస్ట్. మన మైండ్కి అన్నీ తెలుస్తూ అదే ఏం చెప్తే అదే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. మన మైండ్ మనకి ఏది కరెక్ట్, మనకి ఏది బెస్ట్ అనేది దానికంటే మనకి ఏది సేఫ్ అని ఆలోచిస్తుంది. హ్యూమన్ కైండ్ స్టార్ట్ అయిన దగ్గరి నుంచి మనకి ఫైట్ లేదా ఫ్లైట్ అనే రెస్పాన్స్ మన అందరిలోనూ మన అందరికీ మైండ్లోనూ ఉంటుంది. అంటే మనకి పడిన సిచ్యువేషన్ ఏదైనా వస్తే అయితే ఫైట్ అంటే ఎదురు నిలవడం, లేకపోతే ఫ్లిట్ అంటే అక్కడి నుంచి పారిపోవడం అనేది మన అలవాటుగా మన పూర్వీకుల నుంచి వచ్చింది. సాధారణంగా ఎక్కువ మంది ఫ్లిట్ మైండ్ పనిచేస్తుంది. అంటే మనకు ఇష్టం పని లేని సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలి అనుకుంటాం. ఉదాహరణకు మీకు ఇష్టం లేకుండా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎవరిలో వారితో మాట్లాడకుండా తినేసి అక్కడి నుంచి బయటకు పోవాలని అనుకుంటాం. దీనిని ఫ్లిట్ మైండ్ అంటారు. అసలు ఎందుకు ఈ ఫ్లిట్ మోడ్ ఎక్కువ పనిచేస్తుంది అంటే దానివల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్స్, మీరు గాయపడే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ మైండ్ పని అది మిమ్మల్ని ఎక్కువగా బాధపడేలా చేయదు, దానికోసం మిమ్మల్ని అక్కడ నుంచి పంపించేస్తుంది. అందుకే మన మైండ్కి ఏది బెస్ట్ అనేది తెలియదు, ఏది సేఫ్ అని మాత్రమే తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 5, యువర్ మైండ్ బిలీవ్స్ నెగిటివ్ దెన్ పాజిటివ్ థింగ్స్. మనుషులందరూ వాళ్ళ సక్సెస్ కన్నా కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ కానీ ఎక్కువగా గుర్తుంటారు. పొగడ్తలు కంటే కూడా తిట్లు ఎక్కువగా గుర్తుంటాయి. ఎవరైతే అంతే 100 మంచి పనులు చేసినా కూడా ఒక నెగిటివ్ కామెంట్ని తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు, దీన్నే నెగిటివ్ బయాసిస్ అని అంటారు. అంటే మన మైండ్ నెగిటివ్ విషయాలకే అట్రాక్ట్ అవుతుంది. మరియు మన మైండ్ పాజిటివ్గా మారాలంటే ఎలా అనుకుంటున్నారా? దీనికి ఒక్కటే దారుంది, అదేంటంటే మీకు చాలా పాజిటివ్ విషయాలు కావాలి. మీ మైండ్ పాజిటివ్గా మారాలంటే పాజిటివ్ ఆలోచనల్ని మీరు ఎక్కువగా జనరేట్ చేయాలి. కొన్ని రోజులైనా మీరు మైండ్కి మంచి మంచి అఫర్టేషన్ వినిపించడం, పాజిటివ్ విషయాలు తెలుసుకోవడం, మీరు సాధించిన ఘనతలను గుర్తు తెచ్చుకోవడం, మోటివేషన్ చేయడం అలాంటివి చేయాలి. అప్పుడు స్లోగా మీ మైండ్ ఇప్పుడు కన్నా దానికంటే కూడా చాలా పాజిటివ్గా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, యువర్ మైండ్ బిలీవ్స్ వాట్ ఎవర్ యూ టెల్. చాలామంది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం. చాలామంది వాళ్ళతో వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఏమీ తెలియదు, నాకు ఈ పని చేయడం రాదు ఇలా అనుకుంటారు. ఇక్కడ మీ మైండ్కి మీ వల్ల కాదు అని చెప్పడం మీ మైండ్ వింటుంది. అది మీ మైండ్కి మీరు చాలా కాన్ఫిడెంట్ అని, మీరు ఏమైనా చేయగలరా అని చెప్పుకోండి, అది కూడా వింటుంది. కానీ నెగిటివ్ బయాస్ కారణంగా మన మైండ్కి కొంచెం పాజిటివ్ డోస్ ఎక్కువగా ఉండాలి. కానీ ఒకటి నిజం, మీరు ఏమి చెప్తే అదే మీ మైండ్ వింటుంది. అందుకే ఎక్కువ మంచి మాటలు చెప్పండి, చెడ్డ మాటలు వద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 7, యువర్ మైండ్ బిలీవ్స్ వాట్ ఈజ్ ఫిమిలియర్. హ్యూమన్ బిగిన్స్ ఆర్ ద క్రియేచర్స్ ఆఫ్ హ్యాబిట్. అంటే మన అందరం అలవాటుకి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. మన ఆలోచనలు మన మాటలుగా మారాయి, మన మాటలు మన చేతులుగా మారాయి, ఆ చేతుల తరువాత అలవాటుగా మారి ఆ అలవాటుకి మనం ఫిక్స్ అయిపోయి అందులోనే కంఫర్ట్గా వెతుకుతుంటాం, అందులోనే ఉంటాం. అంటే మనకు ఏం తెలుస్తో అదే మనం చేస్తాం. కానీ కొత్త విషయాలు కొత్త అలవాటు తెలుసుకోవాలంటే చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాయి. అందుకే ఏదైనా అలవాటు మానాలంటే మనకు చాలా కష్టపడతాం.
కానీ అలవాటు మానడం, కొత్త అలవాటు చేసుకోవడం పూర్తిగా కూడా కష్టం కాదు. బరువు తగ్గాలి అనుకునేవారు ఎంతసేపు బరువు ఉన్నాను అని అనుకుంటే బరువు అలాగే ఉంటారు, అదే అలవాటు ఉంటారు. కానీ మనం బరువు తగ్గుతున్నాం అని నమ్మితే ఆ అలవాటు మారుతాయి, తప్పకుండా రిజల్ట్ కూడా వస్తాయి. అందుకే ఎప్పుడైతే ఒక అలవాటు మార్చుకోవాలంటే ఒకరోజు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీరు చేసే పనులు మీకు ఈజీగా ఉంది కాబట్టి, అంటే మీరు కంఫర్ట్ ఉంది కాబట్టే చేస్తున్నారా అని ఒక్కసారి ఆలోచించండి. అవును, ఈజీగానే ఉందంటే మీరు ఎలా మారుతాం అనుకుంటున్నారో ఆలోచించండి, దాన్ని ఇమాజిన్ చేసుకోండి, దాన్ని తగ్గట్టుగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకోండి. ఇలా చేస్తూ ఎంతో కష్టంగా ఉన్న ఏ పనినైనా కూడా ఎంత కంఫర్ట్గా చేంజ్ అయితే అదే అయినా దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 8, యు ఆర్ నాట్ యువర్ థాట్స్. మనం ముందు మాట్లాడుకున్నాం కదా, మన ఆలోచనలే మన మాటలుగా మారుతాయి, మన మాటలు మన చేతులుగా మారి ఆ చేతులు తరువాత అలవాటుగా మారి ఆ అలవాటు మమ్మల్ని డిఫైన్ చేస్తాయని. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు ఉంటే మన ఐడెంటిటీ కూడా నెగిటివ్గానే ఉంటుంది అనేది ఇక్కడ అర్థం. కానీ ఇక్కడ మనం పూర్తిగా నెగిటివ్గా మారటం కూడా మమ్మల్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి. ముఖ్యంగా మనకి వచ్చే ప్రతి ఆలోచన మనకు ఉపయోగపడుతుంది. ఏ ఆలోచన మనకు ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించే ఆ ఆలోచన మాత్రమే తీసుకోవాలి. అనవసరమైన ఆలోచనలు బయటికి వదిలేయాలి. మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలో 10 ఏది మీకు పాజిటివ్గా ఉపయోగపడుతుంది, ఏ ఆలోచన నెగిటివ్ అవుతుంది, ఏ ఆలోచన మీ సమయాన్ని వృధా చేస్తుంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేసి పాజిటివ్గా మీరు ఉపయోగపడే ఆలోచనలు మాత్రమే మీ ఐడెంటిటీగా మార్చుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, యువర్ థాట్స్ ఆర్ ఆఫెన్ ఇరేషనల్ అండ్ హార్మ్ఫుల్. చిన్నపిల్లలు పెరిగే వాతావరణం వల్ల జీవితం మొత్తం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. డబ్బు బట్టి కాదు, మనిషి మంచోడ కాదా అనేది చూడాలి. ఆడవాళ్ళకి అందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కులం మతం అలాంటివి పట్టించుకోకుండా అందరితో కలిసి మెలిసి ఉండాలి. అలాంటి వాటన్నిటి కూడా మన యాక్షన్స్ నుంచే చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటారు. కానీ ఎప్పుడైతే దీనికి ఆపోజిట్గా మనం ఉంటామో వాళ్ళ లైఫ్లో కూడా ఇదే కరెక్ట్ అని నెగిటివ్ బిహేవియర్ని అలవాటు చేసుకుంటారు. కానీ మన మైండ్ని గనక మనం నమ్మితే దాన్ని కూడా మార్చుకోవచ్చు. బలంగా పాతుకుపోయిన బిలీవ్ సిస్టమ్ని కూడా మార్చుకోవచ్చు. మీరు నమ్మే నమ్మకాలలో ఒకరిని కించపరచడం, అలా తక్కువ చేసి మాట్లాడడం, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అలాంటి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఇవే ఆలోచనల్లో పెరిగాం కదా, మేము మారలేము అని అనుకుండా నేను సరిగ్గా ఉండాలి, నేను నా పిల్లలకి తర్వాత వారికి మంచి ఎగ్జాంపుల్స్ గెట్ చేయాలి సెట్ చేయాలి అని అనుకుంటే చాలు. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు, మీకు తెలియని ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనున్న గంటను కూడా యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు షేర్ చేయడం వలన ఈ వీడియో మనందరికీ వ్యాపిస్తుంది.